రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని నెల్లూరు ఆర్టీఓ మలోల అన్నారు. వి లవ్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ భవనంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 55 మంది వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమంలో సుమారు 200 మంది సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మలోలతో పాటు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వి లవ్ యూ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. వి లవ్ యూ ఫౌండేషన్ చైర్మన్ ఉమెన్ జంగిల్ జానిమ్ కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి సేవలను కొనియాడారు. ప్రస్తుత రోజుల్లో రక్తం చాలా విలువైనదని, రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే అని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం భవిష్యత్తులో జరిగే సేవా కార్యక్రమాల్లో పరస్పరం సహకారం అందించుకునేలా రెడ్ క్రాస్ నిర్వాహకులతో వి లవ్ యూ ఫౌండేషన్ మేనేజర్ కిషోర్ బృందం ఎంఓయూ కుదుర్చుకొని పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కన్వీనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంది. రెడ్డి ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈరోజు ఒక బావిలో ఒక బకెట్ నీళ్ళు కానీ ఒక మగ్గు నీళ్ళు కానీ మనం తీసుకున్న వల్ల అక్కడ మళ్ళీ అదే పూత ద్వారా మళ్ళీ వాడకు వచ్చినట్టుగా మనకు కూడా రెడ్డి ఇవ్వడం ద్వారా తిరిగి మన బ్లడ్ బాగా వస్తుంది. సో ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ నేను కూడా 17 సంవత్సరం నుంచి రెడ్డి కూడా మొదలు పెట్టాను. ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనిషి జన్మ పుట్టిన తర్వాత ఇతరులకు సేవ చేయడం ద్వారానే జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరం కూడా దీంట్లో చేయి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కింద చేయాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా 506వ సారి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇంటర్నేషనల్ విలువ ఫౌండేషన్ వారికి అనేక మంది కూడా బ్లడ్ డొనేషన్ సక్సెస్ఫుల్గా చేస్తుంది. నాట్ ఓన్లీ నెల్లూరు జిల్లా కాకుండా అందరికీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చేస్తున్నాం. పార్టీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క దేశంలో రక్తదానం ఎక్కడ కూడా కొరత లేకుండా మనము ఒక గిఫ్ట్గా ప్రతి ఒక్క బిడ్డకి అందించాలని మా పౌరుల గారు గుర్తించి ఈరోజు ఈ యొక్క మూమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఈరోజు మా ఫౌండర్ యొక్క ఆధ్వర్యంలో మేము యొక్క రక్తదాన కార్యక్రమం చేస్తున్నాం. సో ఇంకా మా యొక్క ఫౌండర్లు ఒక వ్యక్తి చెప్పారు, రక్తదానం అంటే ఏదో కాదు, ఇది చూడడానికి సేవలాగా ఉంది, ఇది రక్తం డొనేట్ చేస్తున్నట్టుగా ఉంది కానీ రియాలిటీని డొనేట్ చేయడం కాదు. సో ప్రాణాన్ని ఇవ్వడం అని అర్థం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ప్రాణం కోల్పోతున్నటువంటి ఒక మనిషి ఉన్నారు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ రక్తాన్ని కోల్పోయిన ప్రజలు ఉన్నారు. సో వారు ఎంత డబ్బు ఇచ్చినా కానీ వారికి కావాల్సిన రక్తం వారికి దొరకలేకపోతే వారి ప్రాణం ఆ క్షణంలో వారు కోల్పోతారు. సో ఇప్పుడు ఇక్కడ కూడుకున్నటువంటి ఇంతమంది సభ్యులు మన రక్తాన్ని వారికి ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటిది, అలాంటి ఆపదలు ఉన్న ప్రాణాన్ని ఒక ప్రాణాన్ని కాపాడడం అని మా కొందరు మాకు తెలియజేసి ఉన్నారు. ఈ వి లవ్ ఫౌండేషన్ వారు ఈ సభ్యులు అందరూ కూడా నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నిష్కలగా వాళ్ళు ఈ సర్వీస్ చేసినందుకు ఇది అన్ని సంఘాలకు కూడా ఆదర్శం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలుషితం అయిపోయింది మానవ జీవితం. ఈ మానవ జీవితంలో ఒకరికి సహాయం లేకుండా పోయింది. అలాంటి దాంట్లో మేము కాపాడుతామని చెప్పి వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులు అందరు రావటం, ప్రతిదీ చేయటం అందరికీ ఆదర్శం. నిజామాబాద్ కూడా చెప్పేది, మీరందరూ కూడా ఒక మనిషికి సహాయం చేయండి, వారి వల్ల మీకు ఎటువంటిది కూడా ఆ దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని చెప్పుకుంటూ ఈ వి లవ్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా మా 20 కళాశాలలు కానీ మరి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. ముఖ్యంగా స్వార్థం లేకుండా ఈరోజు ఒక బిడ్డ తల్లిని దూరటలేదు, తండ్రి మేడం అంటే ఈ విధంగా బంధాలు ఇప్పటి రోజుల్లో నిష్కలంగా మేము వచ్చి అందరం కాపాడతామని చెప్పి వి లవ్ ఫౌండేషన్ సభ్యుల్ని ఆదర్శిస్తుకొని ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహాయం చేయాలని కోరుకుంటూ కిషోర్ గారికి వారి టీం కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ జగ్గిరిషా గారు మనం చూడలేదు ఆయన దేవుడు ప్రతిరూపం వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758
మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.